గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ మై ఫస్ట్ మీట్ విత్ యూ. ఇక్కడ వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. నేను జనసేన తరఫు నుంచి మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం నామినేషన్ ఫామ్ ఫైల్ చేశాను. తర్వాత సర్ వర్డ్ ప్రకారంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ తీసుకొని విత్డ్రా చేసుకున్నా. సో ఇక్కడ అండ్ ఇండిపెండెంట్గా వేశానండి. దాని తర్వాత సర్ మాటని గౌరవించి విత్డ్రా చేసుకున్నా కూడా మా లొకేషన్లో ఉన్న దాని ప్రకారంగా స్లమ్స్లో వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి మేము టీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ మాకు వద్దు, మీరు నుంచోండి అనడం వల్ల నేను నామినేషన్ వేయాల్సి వచ్చింది. కానీ ఎటువంటి ప్రచారం లేకుండా ఎక్కడ నేను వెళ్లకుండా ఇంట్లో ఉండే నాకు ఇండిపెండెంట్లో టాప్లో వచ్చాను. బట్ ఐ డింట్ విన్, బట్ ఐ గాట్ ద రెస్పాన్స్. సో ఇది నా లైక్ బ్యాక్గ్రౌండ్ సార్. ఐఎమ్ టెక్ మహీంద్రా ఎంప్లాయీ అండ్ సోషల్ యాక్టివిస్ట్. సో ఐ వర్క్ మేజర్లీ ఇన్ ద కోవిడ్ టైమ్స్లో, లైక్ త్రూఅవుట్ తెలంగాణలో ఎక్కడ ఏ ఆపర్చునిటీ బెడ్స్ లేవు గాంధీలో అన్నా కూడా టీఆర్ఎస్ మినిస్టర్ వరకు వెళ్ళి పోరాడిన సోషల్ యాక్టివిస్ట్లో ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఐఎమ్ ద వన్. సో మీ అండ్ మై ఎనదర్ పార్ట్నర్ ఇస్ ద వీఆర్ ద ఓన్లీ వన్ హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాకు కావాలి ఇది అని పోరాడి తెచ్చుకొని అప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా కోవిడ్ టైంలో కానివ్వండి, దాని తర్వాత మనకు వచ్చిన రేప్ కేసెస్ కానివ్వండి, చైల్డ్ హెరాస్మెంట్, లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవి వీటన్నిటికీ పోరాడుతూ సైబర్, లైక్ ఇటువైపు సుమతి మేడంకి సపోర్ట్ చేసుకుంటూ అటువైపు సైబర్ క్రైమ్స్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ వచ్చాము. అండ్ ఫ్లడ్స్ టైంలో కూడా మేము లైక్ పార్టీ అనే విధంగా కాకుండా ముందు సేవ చేసిన తర్వాత దెన్ జేఎస్పీ నుంచి పీపుల్ ఆస్డ్ వై కాన్ మీ ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో దగ్గరగా ఉన్నాయి, మీరు జేఎస్పీ నుంచి ముందుకు రండి అని అంటే దెన్ ఐ టుక్ ద మెంబర్షిప్ అండ్ ఫాలోడ్ యువర్ పాత్స్. సో దెన్ మనకి ములుగు ఫ్లడ్స్ వచ్చాయి, దాని తర్వాత హైదరాబాద్ ఫ్లడ్స్, వీటన్నిటిలో కూడా ముందంజగా రాత్రి అని పగలు అని తేడా లేకుండా ఎవ్రీ టైమ్ మేము ముందున్నాము. అండ్ ఒక 1 సెకండ్ మీ టైం తీసుకుంటాను. ఈ పార్టీ ఎంబ్లెమ్ ఒకసారి చూస్తే దిస్ విల్ షో యూ టీమ్ వర్క్. దిస్ డాట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు అండ్ దిస్ పార్టీ ఈస్ దిస్ షోస్ యువర్ టీమ్ వర్క్. సో ద హ్యాండ్స్ టుగెదర్ మేక్స్ అ స్టార్. That star is a team. So as a team, if we go ahead and if we plan, we can change. Congratulations for your winning in Andhra, the Sarpanch election. And hopefully we want to take this forward in the Telangana. ఇదే తెలంగాణలో ఎవరైతే మహిళలకి లేదు లేదు అంటున్నారో, ఒక మహిళగా సీతక్క చేస్తున్న నాయకత్వం, వేరే పార్టీ అండి, అది పార్టీ గురించి కాదు, ఒక నాయకత్వాన్ని చూడండి. ఆ నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారు ముందుకిస్తారు, మనలో మనం గొడవ పడ్డం కాదు, ఒక చేతిలుగా ఒక స్టార్గా మూవ్ అవుదాం. ఫార్మర్స్ ఇష్యూ అని చెప్పని ఢిల్లీ వరకు వెళ్ళక్కర్లేదండి, ఆంధ్రాలో సర్వ్ చేస్తున్నారు. మనం తెలంగాణలో మన ఫార్మర్స్, మన రైతులు పండిస్తున్న కష్టాన్ని ఎవరైనా చూస్తున్నామా? ఒక్కసారి అడుగు వేయండి. ములుగు కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, భద్రాచలం, ఇవన్నీ కూడా క్రాప్స్ పెరుగుతున్న ఏరియాస్. ఒక్క వర్షం చాలండి ఇవన్నీ పోగొట్టడానికి. వాళ్ళకి ఎటువంటి సహకారం లేదు, గవర్నమెంట్ నుంచి ఏ సహకారం లేదు, ఏ లీడర్స్ లేరు. ఎక్కడ మీరు కాంగ్రెస్ వస్తుంది అని చెప్పిన చోట కాంగ్రెస్ లేదు. ఎవరున్నారు? ఒక్క ఎమ్మెల్యే కెన్ షీ విన్ దట్ టోటల్ ఏరియా? లేదు. బలోపేతమైన పార్టీ కావాలి. కావాలి అని అంటే మహిళలుగా మనం అందరం ముందంజ వేయాలి. మనలో చదువుకున్న వాళ్ళం ఉన్నాం, మనలో చదువు లేకపోయినా కూడా మనకు అన్ని సెక్యూరిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మన వెనకాల పెద్దవారు ఉన్నారు. ఒక్క అడుగు వేద్దామండి స్టార్ లాగా. ఎందుకు చరిత్ర మారదో చూద్దాం. చరిత్ర రాయాలి అనుకుంటున్నాము, రాద్దాం. అబ్దుల్ కలాం పేజెస్ బుక్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి సార్కి. బట్ అలాంటి సార్ దగ్గర చాలా బుక్స్ నేను చూశాను సార్కు వీడియోస్లో. సో దట్ బట్ ఆయన ఒక మనకి ముందు నుంచిన ఆదర్శం. ముందుకు వెళ్దాము. వారు చేసిన రైతు యాత్రలు ఎన్నో ఉన్నాయి, మనము ఇక్కడ ఒక రైతు యాత్ర చేద్దాము. ఒకరిని చూసి ఒకరి కోసం కాదు, ఒకరి కోసం మనము అంటూ, మనం తింటున్న అన్నం రేపు మనకు మిగలాలి అంటే మనం ఒక చేయాలి. సో ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ రైట్, ఫ్రమ్ యువర్ ఉమెన్. మీ ఇంటి నుంచే మీ ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి స్టేజెస్ ఎక్కి మైక్స్ తీసుకుంటే కాదు. మీరు బలాలు చట్టాలు ఇవన్నీ అంటున్నారు, ఒక్క ఏ చట్టం పనికిరాదు. మీరు ఒక్కరు లేచి నుంచుంటే ఒక్కళ్ళు మీరు చెప్తారా మీ కూతురు అర్ధరాత్రి బయటకు పంపించగలరా? మీరు పంపించలేనప్పుడు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మాట్లాడకండి. ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమ్స్ రైట్ ఫ్రమ్ యువర్ హోమ్. టేక్ హిమ్ యాజ్ యువర్ ఇన్స్పిరేషన్. వెయ్యండి అడుగు. మీరు అడుగు వేశాక ఇది రాలేదు అని వారిని అడగండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.